హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నూతన కార్యవర్గం ఏర్పడింది. నూతన అధ్యక్షుడిగా బి గంగాధర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ ఎమ్మెల్యే కాళే వెంకటేష్తో పాటు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. సాయి సంస్థాన్ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులకు ఆదరణతో ముందడుగు వేస్తోంది. తనకు ఈ అవకాశం కల్పించిన సభ్యులకు ధన్యవాదాలు నూతన అధ్యక్షుడు గంగాధర్ తెలియజేశారు. దేవాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. శ్రీ శిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్, శ్రీ శిరిడి సాయిబాబా సంస్థాన ట్రస్ట్, దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. అన్నదాన కార్యక్రమాలు కానీ రోజుకు 1000 మంది అన్నదానం, గురువారం స్నానం ఒక పూర్తి చేస్తూ అన్నదాన కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ, మెడికల్ సంబంధించినవి కానీ అన్ని కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉంటాయి. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో మంచి పేరు వచ్చింది కాబట్టి దీన్ని కొంచెం ఈ సంవత్సరానికి కొంచెం నేను బాధ్యత తీసుకున్నది ఏంటంటే గుడి కొంచెం రెనోవేషన్ ఉంది. ఆ రెనోవేషన్ భక్తుల మా ట్రస్ట్ మెంబర్ల అందరి సహకారంతో, మా కార్యవర్గ సహకారంతో, చైర్మన్ సహకారంతో నేను ముందుకు పోయి ఈ కార్యక్రమాన్ని నిర్విజయం చేస్తాను. అభివృద్ధికి గతంలో చేసిన అభివృద్ధిని కొనసాగిస్తూ భవిష్యత్తులో కూడా భక్తులకి మరింత సౌకర్యాలు అందజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ భక్తులందరూ సహాయ సహకారాలు కావాలని ప్రార్థిస్తూ భక్తుల సేవార్థం కార్యవర్గం అంతా కూడా కృషి చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను వైస్ చైర్మన్ ఎన్నుకున్నందుకు మళ్ళీ మా కార్యవర్గానికి, మా ధర్మకర్తలకు అందరికీ కూడా నా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఇది 1984లో స్టార్ట్ చేశాము. గుడి చిన్న గుడిలో పోయి ఇంత పెద్ద గుడిగా ఎదుగుట మీద అంత భక్తుల సహకారాలు చేసింది.